వైసీపీ దాటిని తట్టుకొని టీడీపీ నిలబడగలుగుతుందా ప్రధానంగా తిరుపతి ఎన్నికల్లో పరిస్థితి ఏంటి ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఘోర పరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం పార్టీ అది వాళ్ళు పరాజయంగా చెప్పుకోకపోయినా సరే ఏం చెప్పుకున్న కారణాలు ఏం చెప్పుకున్నా సరే ఓటమైతే తప్పలేదు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో పరిస్థితి ఏంటి అనే దాని మీద కొంచెం కొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రధాన పార్టీల్లో కొన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు తర్వాత కొన్ని విభాగాలు అదనంగా కలిశాయి అయితే ఆ విభాగాలు ఎంతవరకు పనిచేసాయి ఏంటనే దాని మీద కూడా స్పష్టత లేదంట రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా వరకు కష్టాలు పడుతుంది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం కాకపోతే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నారు అయినా సరే పార్టీలో ఉన్న కొంతమంది నేతల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి సహకారం అందట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ అంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు అనేది ఇక తిరుపతి ఉప ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దారుణంగా ఓడిపోయిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అనేది కొంతమంది చెప్తున్నారంట బాహాటంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సాధించే విజయం ఏదైతే ఉందో అది ఈ తిరుపతి ఉప ఎన్నికల మీద విజయం సాధిస్తామో అని అనుకోవడమే పొరపాటు అసలు విజయం సాధించే అవకాశం లేదు అనే భావన కూడా అక్కడ పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుందంటే తిరుపతి ఉప ఎన్నికల్లో సీటు ఆశించిన కొంతమంది ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు అధికార వైసీపీకి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసే వాళ్ళు పార్టీకి అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్న సత్యం మరి అదే కనుక నిజమైతే పార్టీ గెలుపు కోసం సహకరించాల్సిన తెలుగు తమ్ముళ్ళు పార్టీ గెలుపు కోసం సహకరించకపోతే తెలుగుదేశం పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో ఎటువంటి ఘోర పరాజయాన్ని చూడాల్సి వస్తుందో వేచి చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి